హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ హోమ్ మేడ్ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఫిష్ ఫ్రై ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఇది 2 టైమ్స్ ఫ్రై చేస్తానండి. నా స్టైల్లో నేను ఇంట్లో ఏ విధంగా రెడీ చేస్తాను ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం వీడియో. ఓకే, ఫస్ట్ మనం ఫిష్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ ఫిష్ని మీకు ఆల్రెడీ చూపించాను కదండి, సాల్ట్ వేసి క్లీన్ చేసుకోమని చెప్పాను కదండి. ఎప్పుడైనా ఫిష్ని కానీ ఫ్రాన్స్ కానీ సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం ఫిష్ ఫ్రైకి మసాలాని తీసుకుందాం. 1-2 స్పూన్లు కారం తీసుకున్నానండి, 2 స్పూన్ల కారం. అలాగే ఫిష్ ముక్కలకి సరిపడిగా ఉప్పు, సాల్ట్ తీసుకున్నాను. ఆ రెండింటిని ఒకసారి కలుపుకుందాం. ఉప్పు కారాన్ని కలుపుకుని పక్కన పెట్టుకుందాం. ఈ కలుపుకున్న ఉప్పు కారం ఫిష్ ముక్కలకి పట్టేట్టుగా మొత్తం అన్ని ముక్కలకి పట్టించుకుందామండి. బాగా పట్టించుకుని ఈ ముక్కలన్నింటికి 1-10 మినిట్స్ అలా ఉంచుదామండి. ఈ ఫిష్కి మొత్తం ఈ ఉప్పు కారం బాగా పట్టేంత వరకు 1-10 మినిట్స్ అలా పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం ఏం చేద్దామంటే, ఇవి ఉప్పు కారం పడతాయి కదండి ఈ ఫిష్ ముక్కలకి, ఈలోపు మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెడదామండి. డీప్ ఫ్రై, అదే ఫ్రై చేయడానికి ఆయిల్ యాడ్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత, వాటర్ ఏమీ లేకుండా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి, ఎందుకంటే ముక్కలు అంటుకోకుండా ఉండడం కోసం పసుపు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఫిష్ ముక్కల్ని అందులో యాడ్ చేసుకుందాం. ఒక్కొక్కటిగా తీసుకుని ఈ ఫిష్ ముక్కల్ని అందులో యాడ్ చేసుకుందామండి. స్లోగానే పెట్టుకుందామండి, ఫ్లేమ్ని స్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఈవెన్గా ఎగుతాయి మొత్తం ఫిష్ ముక్కలన్నీ. ఒకసారి ఫ్రై అయిన తర్వాత, 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వీటిని టర్న్ చేసుకుందాం. ఇవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలా పట్టించి మళ్ళీ ఫ్రై చేస్తానని నేను అదే చెప్పాను కదా, 2 టైమ్స్ ఫ్రై చేస్తానని. ఇలా ఫ్రై చేయడం వల్ల ఉప్పు కారం బాగా పట్టి ముక్క టేస్టీగా ఉంటుందండి. మనం మామూలుగా మొత్తం మసాలా అంతా కలిపి పట్టించుకుంటే కొంచెం ముక్క చప్పగా ఉంటుంది, సాల్ట్ అది పట్టకుండా. అందుకని 2 టైమ్స్ ఫ్రై చేస్తానమాట. ఇంట్లో నేను ఇలాగే ఎప్పుడు ఫిష్ ఫ్రై ఇలాగే చేస్తానండి. ఒకసారి అటు ఇటు కలుపుకున్నాం కదండి, ఈ వైపు కూడా 5 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. మళ్ళీ ఇప్పుడు ఈ ముక్కల్ని మళ్ళీ ఇంకోసారి తిప్పుకుందామండి. ఈ సైడ్కి తిప్పుకోవాలన్నమాట. అలాగా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు బాగా ఫ్రై చేసేయకండి. కొంచెం దోరగా వేయించుకున్నాక మళ్ళీ మనం అల్లం వెల్లుల్లిపాయ మసాలా వేసి ఫ్రై చేస్తాం కదండి, అప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు. ఇంకొకసారి తిప్పుకుందాం వీటిని.
ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి. మొత్తం లోపల అంతా ఫ్రై అయ్యి ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా 2 టైమ్స్ ఫ్రై చేసుకోండి. ఆ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా అయితే కొంచెం లైట్ చప్పగా ఉంటుందండి ఫ్రై ముక్క, అలా కాకుండా ఉప్పు కారం పట్టి మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట. లెమన్ని పిండడం వల్ల లెమను కుక్ చేయకూడదండి. లెమన్ కుక్ చేయడం వల్ల అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పాడైపోతాయి, అది కొంచెం పాయిజన్ అయినట్టు అవుతుంది. అందుకని లెమన్ ఎప్పుడు కూడా వేడి వేడిగా ఉన్నప్పుడు లెమన్ ఎప్పుడు అందులో లెమన్ వేసి కొంతమంది ఫ్రై చేస్తారు, లెమన్ అలా వేయకూడదు. మనం అవసరమైతే ఫ్రై అయిపోయిన తర్వాత ముక్కల్ని తీసుకున్న తర్వాత అప్పుడు లెమన్ వేసుకోవాలండి, తినేటప్పుడు లెమన్ వేసుకోవాలి. అంతేగాని లెమన్ వేసి ఫ్రై చేయకూడదు, అది పాయిజన్ అవుతుంది, అందులో విటమిన్స్ అన్నీ పోతాయన్నమాట. మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేస్తున్నాను ఈ ముక్కల్ని. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను మసాలా అయ్యి కూడా ఒకసారి తీసుకుని ముక్కలన్నింటినీ ఫ్రై అయిపోయినాయండి. ఇవి ప్లేట్లోకి తీసుకుని, ఈ ముక్కలన్నింటినీ ప్లేట్లోకి తీసుకున్నాకండి, ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో మనం ఇదిగోండి ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ఫిష్ ముక్కల్ని. ఇవి పక్కన పెట్టుకున్నాక మనం ఫ్రై చేసిన ఆయిల్లోని కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే మసాలా యాడ్ చేసుకుందామండి. మసాలా గరం మసాలా వేసుకోవచ్చు, అలాగే ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మసాలా అంతటిని కలుపుకుందాం ఒకసారి. ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కలుపుకొని ఈ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి అటు ఇటు తిప్పుకొని ఒకసారి ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుని ఈ ముక్కలన్నింటిని ఒక 5 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మసాలా అంతా ఈ ముక్కకు పట్టేట్టుగా ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ముక్కలు ఫ్రై అయిపోయాయండి, ఒకసారి చూడండి ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అదిగోండి ఎంతో ఈజీగా టేస్టీగా 2 టైమ్స్ ఫ్రై చేసిన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.